वेलकम टू अवर चैनल शनि राशि नीचे मरुक राशि की प्रवेश सुमार 2.5 संवत्सर समय पड़ती प्रारंभ में शनि తన సొంత రాశి అయిన కుంభరాశిలోనికి ప్రవేశించింది. ప్రస్తుతము తన శని శిరోగమనంలో ఉన్నాడు. 2025 వరకు కూడా అక్కడే ఉంటాడు. తర్వాత కుంభరాశిని వదిలి మరొక రాశిలోనికి ప్రవేశిస్తుంది. దీనివల్ల కొన్ని రాశుల వారికి అద్భుతంగా ఉండబోతుందని జ్యోతిష నిపుణులు తెలియజేస్తూ ఉన్నారు. మరి రాబోయేటటువంటి 3 సంవత్సరాలు ఏ రాశుల వారికి కలిసి వస్తుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మొట్టమొదటి రాశి మేషరాశి వారు. ఈ రాశి వారికి బాగా అద్భుతంగా కలిసి రాబోతూ ఉంది. ఆర్థికంగా అభివృద్ధి చెందుతారు. గతంలో మొదలై నిలిచిపోయిన పనులన్నింటినీ కూడా ఈ సమయంలో పూర్తి చేసేస్తారు. వ్యాపారంలో కూడా మంచి లాభాలను గడిస్తారు. ఉద్యోగస్తులు కూడా ఆర్థికంగా బాగా కలిసి వస్తుంది. సమాజంలో గౌరవ మర్యాదలు కూడా ఇనుమడించబోతూ ఉన్నాయి. ఈ రాశి వారికి చెందిన వారు పేరు మారుమ్రోగబోతుంది. వృషభ రాశి వారు. శని కుంభరాశిలోనికి ఉండటం వలన ఈ రాశి వారికి అన్ని అనుకూలంగానే ఉంటాయి. వ్యాపారంలో వృద్ధిని సాధించబోతూ ఉన్నారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఊహించినటువంటి రీతిలో భారీ ఆఫర్లు అందుకుంటారు. ఉద్యోగస్తులకు వారు పనిచేసే ప్రాంతంలో పై అధికారుల నుంచి కూడా ప్రశంసలను అందుకుంటారు. కష్టానికి తగిన ప్రతిఫలం దక్కుతుంది. జీవిత భాగస్వామితో అనుబంధం కూడా బలోపేతం అవుతుంది. కుటుంబ సభ్యులతో అధిక సమయాన్ని కూడా వెచ్చించబోతూ ఉన్నారు. సింహరాశి వారు. ఈ రాశుల వారి వైవాహిక జీవితంలో స్థిరత్వం లభిస్తుంది. 7వ ఇంట్లో శని వివిధ రంగాల్లో విజయాన్ని సాధిస్తారు. ఆర్థికంగా ప్రయోజనాలు ఉంటాయి. కుటుంబ సభ్యుల నుంచి ఊహించినటువంటి రీతిలో మద్దతు లభిస్తుంది. అడుగుపెట్టిన అన్ని రంగాల్లోనూ కూడా విజయం మీదే కాబోతూ ఉంది. తులారాశి వారు. ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి. వ్యాపారంలో విజయం సాధిస్తారు. భాగస్వామితో ఉన్న వ్యాపారం చేసే వ్యక్తులకు అద్భుతంగా కలిసి వస్తుంది. జీవిత భాగస్వామితో చెప్పి సలహాలు సూచనలు చేసి పనులన్నీ దిగ్విజయంగా పూర్తి చేస్తారు. వృశ్చిక రాశి వారు. డబ్బును భారీ మొత్తంలో అర్జిస్తారు. జీవన స్థితిగతులు కూడా భారమోగుతాయి. శని కుంభరాశిలో ఉండటం వల్ల అన్ని రంగాల్లోనూ కూడా విజయం మీవెంత అవుతుంది. ఉద్యోగపరంగా కూడా పురోగతి సాధిస్తారు. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.